అయిపోయినాక 5:30 నేను వెళ్ళినప్పుడు అప్పుడు ఫోన్ చేస్తుంది, అడుగుతున్నాను, మాట్లాడినాక ఆయన తలకాయ అది ఇప్పుడు తర్వాత కార్యక్రమంలో భాగంగా మొదటగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు ఈరోజు సన్మాన రైతు విశ్వనాయక్ గారి సన్మాన గురించి ఈరోజు మనం సమావేశం ఏర్పరుస్తున్నాం. ఇంతకుముందు మన నారాయణ నరసింహ్ గారు చెప్పినాయని ఇంతకుముందు ఎమ్మెల్యే సభ్యులతో చెప్పినాము, మరియు ఈ షెడ్ విషయంలో కూడా ఫలితం జరిగింది. షెడ్ విషయంలో మార్కెట్ యాడ్ గురించి ఎమ్మెల్యే సాబు గారు హామీ ఇచ్చిండ్రు, మరి మార్కెట్ సెక్రటరీ గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దయచేసి మన ఇప్పుడు యువకుడు ఉత్సాహవంతుడు విఠల్ నాయక్ గారు మన మార్కెట్ యాడ్ షెడ్డింగ్ కోసం ప్రయత్నం చేస్తారని నా కోరిక. తప్పకుండా నెరవేర్తారని చైర్మన్ గారికి వచ్చే గారికి మన డైరెక్టర్ గారిని కోరుతున్నాం. సమావేశమైనటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అశ్వర్ అధ్యక్షులు పట్నం సుధాకర్ గారు, ముఖ్య అతిథి మిత్రులు విఠల్ నాయక్ గారు, మరో ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకరెడ్డి గారు, మన వ్యాపార డైరెక్టర్లు, మన వ్యవసాయ డైరెక్టర్లతో అందరికీ స్వాగతం సుస్వాగతం. మార్కెట్కు, వ్యాపారస్తులకు, అమ్మాయి సోదరులకు, బండ్ల వాళ్లకు, అంటే అభినాశ సంబంధాలు రైతులకు పూర్వకాలం నుంచి మన కన్జక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అభినాశ సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ లేని మన హైదరాబాద్ డిస్టిక్ లోపల పెద్ద మార్కెట్ గా ఉండే, తర్వాత రంగారెడ్డి జిల్లా అయిన తర్వాత కూడా మన తాండూరు మార్కెట్ పెద్ద మార్కెట్. అదేవిధంగా ఇప్పుడు వికారాబాద్ జిల్లా అయిన తర్వాత కూడా మన మార్కెట్కు వెనలేని పేరు ప్రఖ్యత ఉన్నాయి. దానికి కారణం ఇక్కడ పండించే రైతులతో పాటు ఇక్కడున్న వ్యాపార వర్గానికి కూడా పెద్దపీట ఉన్నదని చెప్పక తప్పదు. ఎందుకంటే పూర్వకాలం నుంచి ఇప్పటిప్పుడు బ్యాంకుల వాళ్ళు లోన్లు కానీ ఎవరైనా ఇస్తున్నారు ఈ మధ్యన. అంతకుముందు వ్యాపారస్తులే రైతులకు లాభంలో కానీ ఇతరత్ర ఖర్చులు కానీ వ్యవసాయాలకు ఇచ్చి వాళ్ళని ఆదుకునేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు కూడా పండిన తర్వాత గుర్త వేసి మళ్ళీ వాళ్ళ అవసరాలు తీసుకుని పోయేవాళ్ళు. ఈ విధంగా రైతులకు గంజి సాగుకారులకు అభినవ సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా నడుస్తున్నది గంజి మంచి పేరున్నది మన ఆంధ్రప్రదేశ్ లోపలే కాకుండా ఇతర మార్కెట్ల లోపల ఇతర రాష్ట్రాల లోపల కూడా మనకు అందిపడ్డా కానీ ఇక్కడ దొరికే జొన్నల విషయం కానీ అటువంటి పేరున్న మార్కెట్ దానికి చైర్మన్ అయిన విఠలనాయ్ గారికి, వెంకరెడ్డి గారికి, డైరెక్టర్లకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మొన్న 4 నెలల కింద గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మాజీ అధ్యక్షులు, మంత్రులు, నేడు నూతనంగా ఎన్నికైనటువంటి మార్కెట్ చైర్మన్ నాయకుడికి సన్మాన కార్యక్రమం చేయాలని నిర్ణయించి అతి కార్యక్రమాన్ని అతి త్వరలో మేము ముందు చేస్తామని చెప్పి కోరుతున్నాం, మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు గంజి అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలక మండలికి సన్మానం ఏర్పాటు చేసినందుకు గంజి అసోసియేషన్ వాళ్లకు మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ గారు,
అసోసియేషన్ చైర్మన్ బంటారం సుధాకర్ గారు, మరియు వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, నాతోటి డైరెక్టర్లు, మరి ఈ ఇక్కడ ఈ సమావేశానికి హాజరైనటువంటి గంజి అసోసియేషన్ కార్యవర్గం, మరియు మిగతా సహకారులు సేట్లు, మీకందరికీ ఈ సందర్భంగా మొదటిగా మీకు ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క సన్మాన ఉద్దేశం ఏమిటని అనుకుంటున్నాను నేనైతే, మీరేమనుకుంటున్నారు కానీ నేను అనుకున్నదైతే పాలక మండలికి సన్మానంతో మర్యాద చేసి ఇక్కడ వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ సహకరించవలసింది అని చెప్పి సన్మానం చేస్తున్నారని అనుకుంటున్నాను. నేను తప్పకుండా న్యాయబద్ధమైన అంశాలు ఏదుంటే కూడా దానికి పాలక మండలి తప్పకుండా మీ వ్యాపారానికి మీరు చేసుకునేటటువంటి వ్యాపారానికి తప్పకుండా మేము మద్దతు నిలుస్తాం. అదేవిధంగా మా సపోర్టు మీకుంటుంది, మీ మద్దతు కూడా మాకుండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. మరి మంచి చెడు ఏంటి అనేది కూడా తెలుస్తాయి, అర్థమవుతుంది. కాబట్టి ఇంతకుముందు కూడా మేము మాధవరెడ్డి చైర్మన్ ఉన్నప్పుడు కూడా మేము డైరెక్టర్గా చేసినాము. మరి మాకు మళ్ళా రెండోసారి కూడా డైరెక్టర్ అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి గంజిల ఎటువంటి కార్యక్రమాలైనా కూడా సహకారులతో కలుసుకొని, రెండోది రైతులతో కలిసి పనిచేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతవరకు ఉంటుందో అంతవరకు తప్పకుండా చేస్తాం. మాకు కూడా ఒకటి మంచి చేసి ఒక పేరు సంపాదించుకుని పోవాలని ఉంది. మీ సహాయం మాకుంటే కంపల్సరీ మీరు ఏం చెప్పినారో తప్పకుండా మా లిమిట్స్ లో మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి తప్పకుండా చైర్మన్ గారు ఉన్నారు, చైర్మన్ గారు గట్టి ఉన్నారు, మీరు అన్నట్టు రాధాకృష్ణ సైడ్ అన్నట్టు చైర్మన్ గారు పనే చేస్తాం. మీరు ఫస్ట్ మనకు పేరు కావాలి, తర్వాత అన్ని వస్తుంది అని చెప్పినట్టు కంపల్సరీ మా టీం అంతా కలిసి మీకు మన పెద్ద గట్టి సాహుకారులు దడువాయులు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు సన్మానం చేసినందుకు మీరు అనుకున్న ప్రతి ఒక్కటి మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ సలహాలు తీసుకోవడం కంపల్సరీ, మాకు కొన్ని తెలియకపోవచ్చు, తెలియకుండా మీ సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని దాంతో పాటు నడుస్తాం. ఈ సన్మానం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మండల బోర్డులకు, మా చైర్మన్ గారికి, మా తోటి డైరెక్టర్లకు అందరికీ నమస్కారం. మన రాండూరు మార్కెట్ కమిటీ గంజి అసోసియేషన్ తరపు నుంచి మాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషం ఉంది. మరి ఆ సన్మానం కూడా మరి సభాధ్యులు సుధాకర్ అన్న, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మా డైరెక్టర్ మన వీరేంద్ర అన్న, ఆశన గారు, సత్యగిరి గారు, మరి వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, మరి భీమిరెడ్డి గారు, మల్లప్ప గారు, ప్రవీణ్ గారు. అయితే నాకు చాలా చాలా సంతోషం ఉంది. మరి మనకు తెలిసిన విషయం ఏంటంటే మరి యాదాల్లో కూడా పిఎస్ఎస్ చైర్మన్గా నేను పోటీ చేసిన, మరి దురదృష్టం నన్ను చైర్మన్ కాలేకపోయినా మరి బాధపడుతుంది. మరి బాధపడకుండా మరి 20 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నా, మరి ఇంతవరకు ఏ పోస్ట్ రాలేదు, మరి వస్తుందో రాదో అనుకునే వాళ్ళు. మరి ఈ ఒక మన తాండ్రు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్టీ రిజర్వేషన్ అయింది. మరి ఆ ఎస్టీ రిజర్వేషన్లో కూడా మరి నేను వాసుపవర్ పోటా పోటీ ప్రయత్నం చేసినాము. మరి ఆ పోటా పోటీ ప్రయత్నంలో కూడా మరి మన గంజి అసోసియేషన్ నుంచి మరి వాస్తవంగా ఎమ్మెల్యే గారు సర్వే చేసిండు. సర్వే చేసిన కూడా మరి గంజి అసోసియేషన్ నుంచి చాలా మంది మరి మనకు మన సుధాకర్ అన్న కానీ మరి వీరేంద్ర కానీ మన ఎందుకంటే నాగరం నర్సింహ్ అన్న మాకు గురువులాగా తండ్రిలాగా, ఎందుకంటే అన్న మనకు సర్పంచ్ నుంచి మరి వాళ్ళ ఇంట్లో నేను తిన్నా. మరి మేము కూడా ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ తిరిగినాం మేము, మరి ఓ తండ్రిలాగా అనుకుంటా. మరి అదేవిధంగా మన రాధాకృష్ణ మేము కలిసి డైరెక్ట్గా పనిచేసినాము. మరి మన పెద్దోళ్ళు రాముడి గారు ఉన్నారు, మరి ఎక్కువ కూడా ఎక్కువ అంటే మన భోజేడన్న గారు మరి
ఈ రకంగా చేసిండు హాస్పిటల్ అని మరి పేపర్లు కూడా ఇచ్చడం జరిగింది. నా తరపు నుంచి కూడా మరి వారికి కూడా ధన్యవాదాలు. మరి ఇంకోటి ఏంటంటే మరి ఈ రకంగా జరిగినా కూడా మరి దీన్ని మన ఒక గంజీ అసోసియేషన్ నుంచి ఎమ్మెల్యే గారు సర్వే చేసిన తర్వాత మరి మన ఒక అసోసియేషన్ నుంచి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. విటల్ నాకు ఇస్తే బాగుంటుందని చెప్పడంతో మరి స్థానిక ఎమ్మెల్యే రోజైన ఎమ్మెల్యే గారు మరి ఆ వాటర్ పవర్ పోయిన ఫైల్ ఆఫర్ తీసుకొని నాకు ప్రపోజ్ చేసి మరి నాకు చైర్మన్ అవకాశం కల్పినందుకు వారికి కూడా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. మరి మీరు పోతే మరి వాస్తవంగా మరి కొత్తపాడి మరి మీరు మేమంతా కలిసి వెళ్తుంటేనే ఇక్కడ మార్కెట్ నడుస్తుంది. మరి నిన్న కూడా మొట్టమొదటి మీటింగు, ఆ మొట్టమొదటి మీటింగ్ లో కూడా మేమందరం చర్చించుకున్నాము. మరి ప్రస్తుతానికైతే మరి షెడ్ ఒకటి పెండింగ్ ఉంది, అది 75 లక్షల వరకు. అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్స్ లేవు, మరి ఆ బాత్రూమ్స్ కూడా 7 లక్షల రూపాయలు నిన్న పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా గంజిలో కూడా సీసీ కెమెరాలు లేవు, మరి ఆ సీసీ కెమెరా కూడా 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా కాంజాపూర్ గడ్డ మీద మరి పశువుల అక్కడ సంత ఉంది కాబట్టి ఆ సంతలో కూడా మరి చాలా మరి అక్కడ సీసీ కెమెరాలు కానీ వాటర్స్ లేవు కాబట్టి మరి అవి కూడా త్వరలో కూడా మరి ఎమ్మెల్యే గారు రోహిత్ అన్న గారు మనకు టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత మరి ఏదైతే నిన్న ప్రపోజల్ పంపించినామో దాదాపుగా 1 కోటి రూపాయల ప్రపోజల్ పంపించినామో ఆ 1 కోటి రూపాయల వరకు కూడా అయి ఉంది. మరి అది కూడా ఈ వారంలో కూడా ఆన్లైన్ టెండర్లో కూడా వేసి మరి త్వరలో కూడా ఒక వారంలో కూడా వరకు కూడా మేము స్టార్ట్ చేస్తాము. మరి ఎందుకంటే మాకు కూడా ఒకటి ఉత్సాహం ఉంది. మరి మేమున్న రోజు మరి గతంలో కూడా మరి ఏ చైర్మన్ చేసిరు చేసిరా చేయలేదు పక్క పెట్టాలి. మరి మేమంతా యూత్ లాక్కుండాము ఏమైనా చేసి, ఎందుకంటే నేను 24 గంటలు హైదరాబాద్ తిరుగుతుందా, మరి హైదరాబాద్ కూడా నాకు ఆఫీస్ ఉంది కాబట్టి మరి ఏదేమైనా కానీ మన ఒక మార్కెట్ కు మంచి పేరు సంపాదించుకుంటూ మరి మీరు ఒక్కటే మీరు అడిగారు కాబట్టి మరి గంజీ అసోసియేషన్ వాళ్ళకు ఒకటి మనవి, మరి ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎమ్మెల్యే గారి అండతోని రోహిత్ అన్న ఎమ్మెల్యేతోని అండతోని మీరు అన్నది గంజీ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా 100కు 100% మరి తాండ్రు నుంచి అక్కడ మేము చేర్పిస్తాం. మీరు ఖచ్చితంగా మేము మాకు సహకరించాలి. మీరు అసోసియేషన్ తరపు నుంచి మాకు ఒక లెటర్ రాసితే 101% మేము గంజీ కొత్త గంజీ ఏర్పాటు చేసి మా ఒక పాలక వర్గం నుంచి మేమంతా సపోర్ట్ తీసుకుని మరి ఎట్టి పరిస్థితి, ఎందుకంటే అక్కడ 14 ఎకరాల భూమి కూడా ఉంది, కాకపోతే షెడ్లు ముందర కట్టారు. మరి ఒక ల్యాండ్ దొరకకుండా కూడా ఒక షెడ్డు పూలగొట్టే షెడ్డు ఎండ కట్టి మరి 100 షాపులు పడతాయి. మరి సిద్దిపేటలో కూడా పెద్ద మార్కెట్ ఉంది, కామారెడ్డి ఉంది, నిజామాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, ఎందుకంటే అక్కడ నా బ్రాంచెస్ నా ఆఫీస్ ఉంది, నా బ్రాంచెస్ ఉంది కాబట్టి నేను అక్కడ పోతుంటా. మరి అక్కడ చూసుకుంటే చాలా పెద్ద మార్కెట్ ఉంది. మరి మనది ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద మార్కెట్, మరి ఆదాయం ఉంటా మార్కెట్, ఇంత పెద్ద ఆదాయం ఎక్కడ లేదు మన మార్కెట్ లో కూడా. మరి డబ్బులు ఉంది, ఇప్పుడు మనం నిన్న మేము చూసినాము దాదాపు 4 కోట్ల రూపాయలు మన గంజి మన ఉంది ఇప్పుడు. మరి ఆ 4 కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు చేయలేకపోయారు. అందుకని మేమేమంటున్నాం అంటే మీరు ఒక గంజీ అసోసియేషన్ తరపు నుంచి మాకు మీరంతా కలిసి తీర్మానం లెటర్ ఇచ్చి మరి ఇక్కడ నుంచి మాకు మీరు షిఫ్ట్ చేయమంటే మేము ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరేష్ రెడ్డి సార్ కలిసి ఖచ్చితంగా మీరు ఒక కోరిక కాబట్టి మా తరపు నుంచి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి గంజీ షిఫ్ట్ చేస్తే కూడా చాలా మంది అడుగుతున్నారు. మరి కొందరు కూడా అడిగారు, కొందరేమో చేయాలంటున్నారు, కొందరేమో వద్దంటారు, కొందరేమంటున్నారు ఏం చేద్దాం అబ్బా దందలు లేవు ఈడికెళ్ళి ఆడుకోదాం కొందరు అంటున్నారు. అట్లా మీ రకంగా ఆయన ఎందుకంటే చాలా మంది సర్వే చేసిన మరి చాలా మంది నాకు మిత్రులు ఉన్నారు ఫోన్లు అడిగిన మరి ఏటీఎం షెడ్ గంజీ అక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుందా లేకుండా అంటే ఒక ఆయన చెప్పిండు విఠల్ నాయక్ గారు ఇప్పుడు ఏముంది దంద ఏం లేదు అంతా ఆన్లైన్ అయిపోయింది. మరి ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మరి కొనుగోలు కేంద్రాలు అక్కడ చేసింది కాబట్టి కొందరు అట్లన్నారు. అయినా కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇప్పటికే మీ వయసు కూడా అయిపోయింది, తర్వాత మీ పిల్లలు కానీ మీ మనుమలు కూడా వ్యాపారం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం కాంజాపూర్ గేట్ కు మరి ఎట్టి పరిధిలో కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రితో మనం ఎట్టి పరిధిలో కూడా మేము మీరందరూ మాకు సహకరిస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి గంజీ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాము, చేసి తీరుతామంటున్నాము. మరి అదేవిధంగా మీకేమైనా సమస్యలు ఉంటే గంజీ అసోసియేషన్ వాళ్ళు కానీ మరి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మరి నేరుగా నా దగ్గర రావచ్చు. మీరు ఏ సమస్య ఉంటే నాకు చెప్తే కూడా మరి ఆ సమస్య కూడా మేము ఎలాంటి మీకు ఇబ్బంది కాకుండా మేము ఒక సమస్యలన్నీ మేము సాల్వ్ చేస్తాము. మరి వాస్తవంగా ఎందుకంటే
మరి ఇంత పెద్ద మార్కెట్ ఉంది మనం డెవలప్ చేయలేకపోయినాం కాబట్టి మరి మీరందరూ సహకరిస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి గంజి షిఫ్ట్ చేస్తే మా పేరు కూడా మరి చరిత్రలో కూడా మా పేరు కొత్త పని చేస్తే మరి ఎవరు చేసిరని చెప్తారు అదే విధంగా మరి అదే విధంగా నిన్న కూడా మున్సిపల్ చైర్మన్ గారు వచ్చారు మరి అక్కడ బసవన్నకట్ట కాడ మరి ఇంకొకటి మోర్ మార్కెట్ కాడ అదేవిధంగా హాస్పిటల్ కాడ మరి ఆమ్లెట్ బండ్లు బండ్లు వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి కూరగాయలంతా రోడ్డు మీద కూర్చుంటారు మరి ఆ కూరగాయలు ఉన్న పేషెంట్ చాలా ఇబ్బంది ఉంటుంది నిన్న మున్సిపల్ చైర్మన్ చెప్పడం అయింది కాబట్టి మరి అది కూడా తర్వాత కూడా ఆ రైతు బజార్ తీసుకోబట్టి మన ఇక్కడ పాత ఇళ్ల బజార్లో కూడా షిఫ్ట్ చేస్తాం కాబట్టి మరి మీకు అందరికీ ఒకటే ఒక మనవి మరి ఏదున్నా మీ ఒక తమ్ముళ్ళకి అనుకోండి మరి పోస్టు అనేది ముఖ్యం కాదు మరి మేము ఒకటి సర్వీ చేయడానికి వచ్చినాం కాబట్టి మీరు ఏదున్నా మీరు తీర్మానం రాసి మాకు ఇచ్చినతో మీకు ఒక 6 నెలల్లో కూడా ఎట్టి పరిధిలో కూడా మేము ఎంత కష్టపడినా మీకు ఒక అసోసియేషన్ తరపు నుంచి మీకు శుభవార్త చేస్తాము మరి శుభవార్తతో పాటు మీకు ల్యాండ్ కూడా రోడ్ బేస్ ఉంది నిన్నది మేము ఉండవచ్చాము ఖచ్చితంగా గంధీ అసోసియేషన్ ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ చేస్తే మనం కూడా పేరుంటే కాబట్టి మరి మీరందరూ సహకరిస్తే మేము ఖచ్చితంగా చేస్తాము మరి మీరు కూడా మీ అసోసియేషన్ తరపు నుంచి లెటర్ రాసి మాకు ఇస్తే మిగతా ప్రయత్నం మొత్తం మేము చేసుకుంటాము చేసి మరి ఏదున్నా మీ యొక్క సమస్యలు ఏదున్నా మాకు నేరుగా చెప్పండి మరి మేము కూడా మీ యొక్క తమ్ముళ్ళగా అనుకోండి ఎందుకంటే మేము అందరితో కలిసి మీద ఉండేవాళ్ళము మరి గంజి కూడా మేము ఆ రోజు చెప్పినాం పసుపులు కొనుగోలు కేంద్రంలో చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాము మేము ఎవరితో ఎక్కడ ఆశించేది లేదు మేము ఒకటే ఒకటి ఏంటంటే మేము ఇక్కడ పరిపాలించాలి మాది ఒక పేరు చరిత్రలోకి నిలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ సహకరించి మరి మాకు మరి కొత్త బాధ ఉంది కాబట్టి మరి తెలిసినా తెలియకుండా ఏమైనా పొరపాటు ఏమైనా పొరపాటు చేస్తే ఏమైనా పొరపాటు చేస్తే కూడా మరి మీరు కూడా మాకు చెప్పవద్దు ఎందుకంటే కొత్త వాళ్ళం కాబట్టి పొరపాటు అని చేయము అయినా ఏమైనా చేస్తే కూడా మరి మా డైరెక్టర్ కూడా బాగుండదు కాబట్టి మరి ఒకటే మరి ఎంతమంది నిన్న కూడా నేను లీస్ట్ చూసిన మరి మొత్తం 92 మంది ఉంటారు మరి ఆ 92 మందిలో కూడా మరి ఏదున్నా మీరు ఒక తీర్మానం చేసి మాకు ఇస్తే మీకు 6 నెలల్లో కూడా మేము ఖచ్చితంగా మరి ఇక్కడ నుంచి గంజి కొత్త గంజి ఏర్పాటు చేస్తాము మరి ఆ నిధులు కూడా ఎంత నిధులు వచ్చినా అక్కడ మన స్థానిక ఎమ్మెల్యే రోజనతో మాట్లాడి మరి మంత్రి వినయనితో మాట్లాడి మరి త్వరలో కూడా మేము అక్కడ గంజి ఏర్పాటు చేసి కృషి చేస్తాం మరి అదేవిధంగా మరి 75 లక్షలు కూడా వరకు కూడా ఒక వారంలో కూడా స్టార్ట్ చేస్తున్నాం మరి ఇక్కడ బాత్రూమ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇంకేమైనా మీకు సమస్యలు ఇక్కడ సీసీ కెమెరా కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇంకేమైనా ఉంటే కూడా మీరు ఇప్పుడు చెప్పండి మరి అది కూడా నోట్ చేసుకుంటాము అవి కూడా నేర్పించుకుంటాం మనం అనుకుంటూ మరి పెద్దలకందరికీ మరి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఈ సంధ్యాకాలంలో కూడా అందరికీ నమస్కారం అంటూ జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.